గుడ్ ఈవినింగ్. కొంచెం లేట్గా పెడుతున్నాను, వీడియో ఎడిటింగ్ అనేది లేట్గా అయింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు తేజుకి బర్త్డే విష్ చేశారు, పెట్టిన వీడియోలో విష్ చేశారు, కమ్యూనిటీ ట్యాబ్లో విష్ చేశారు, ఇన్స్టాలో బోల్డ్ అంత మంది పర్సనల్గా డిఎం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది తేజు బర్త్డే. తేజు పుట్టింది 2017 ఏప్రిల్ 27th అన్నమాట. సో ఈరోజు వాడి 4th బర్త్డే అండి. సో ఇది ఏప్రిల్ 27th రోజు, అంటే నిన్నటి వ్లాగ్ అన్నమాట. తేజు పొద్దున ఆడతా ఉన్నా, నాకు ఓపిక లేదు. సో డే అంతా నేనేం షూట్ చేయలేదు, బయటికి వెళ్ళలేదు, ఏమి చేయలేదు. మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, రోడ్ బాగాలేదని టెంపుల్కి వెళ్ళే. సో నాకు సర్వపిండి తినాలనిపించి ఎప్పుడో చెప్పాను, మా సంధ్య సర్వపిండి పెట్టుకొచ్చిందండి. చాలా ప్రేమ చూపిస్తుంది సంధ్య. సో ఛాయ్ అందరి కోసం నేను పెట్టుంటేనే అంత పోసుకొస్తుంది అన్నమాట. నేను ఊరికే కింద కూర్చొని లేవడం నాకు కష్టం, సో కూర్చుంటే అటే ముద్దోపలేక కూర్చుంటాను అన్నమాట. సో ఇప్పుడు సర్వపిండి తినుకుంటూ ఛాయ్ తాగేస్తాం. సో ఈరోజు స్పెషల్ ఏం లేదండి. ఈరోజు మంగళవారం, సంధ్య వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు, మేము నాన్ వెజ్ తిన్నాం. సో జస్ట్ టమాటా పప్పు చేశాను, నాకు ఓపిక లేక ఏమి చేయలేదు స్పెషల్ కూడా. సో ఇది సర్వపిండి ఎంత బాగా పెట్టింది చూసారా, అనుకోకుండా చేయి జారిపోయింది. సో ఛాయ్లో సర్వపిండి తినేస్తాము, సర్వపిండి ఛాయ్లో సర్వపిండి తినేస్తాము అన్నమాట. శేఖర్ రంగమన్న, ఇందాకే వర్షం పడింది సడన్గా, 5:30 నుంచి 7 వరకు కుండబోతుగా వర్షం పడిందండి మా ఏరియాలో. పమ్మిల్ తడుచుకుంటూ వెళ్ళి కేక్ తీసుకొచ్చారు. అలాగే ఏమంటారు, కరెంటు పోయింది, కరెంటు పోయినప్పుడే డెకరేషన్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ శేఖర్, మా ఇంట్లో ప్లెయిన్ వాల్, బెడ్రూమ్లో తప్ప ఇంకెక్కడ లేదు. బెడ్రూమ్లో బోల్డ్ అంతా ఇక్కడైతే బెడ్ ఉంది. సో షూట్ చేయడానికి బాగోదు, వీడియో అలాగే మనం బర్త్డే సెలబ్రేట్ చేయడానికి కూడా బాగోదని చెప్పేసి చేయకుండా హాల్లో చేస్తూ ఉన్నాం. సో అక్కడ కర్టెన్స్ పెడుతున్నాం. ఈ చీకట్లో మా భాగవతాలు ఇట్లా ఉన్నాయి, మా మొహాలు ఇట్లా ఉన్నాయి. సో కరెంటు పోతుంది అసలే ఆలోచించలే. శేఖర్ ఏమో తను పడే కష్టం తను పడుతూ ఉన్నాడు. రంగమన్న పనిచేసే, రంగమన్న పనిచేస్తున్నాడు, సందేశ పని సందేశం. సో ఇవి నేను మీషోలో 1 వీక్ బ్యాక్ ఆర్డర్ పెట్టిన బెలూన్స్, క్వాలిటీ వైజ్గా సూపర్బ్గా ఉన్నాయి. మా రంగమన్న బర్త్డేకి సందే ఇవే ఆర్డర్ పెట్టింది. సో నేను కూడా అట్లాంటివే తెప్పించాను, బాగున్నాయి. క్వాలిటీ వైజ్గా మనం బయట కొట్టి కొనే వాటికంటే చాలా బాగున్నాయి. 258 ఆర్ ఎంతనో దీని కాస్ట్. నేను బెలూన్స్ తేజు వాడికి ఒక 3 డ్రెస్సులు ఒకేసారి ఆర్డర్ ఇచ్చాను, కానీ 2 డ్రెస్సులు వచ్చాయి, 1 డ్రెస్ రాలేదు, మెయిన్ డ్రెస్సే రాలేదు. సో పాండమిక్ టైం కదా, సో మెల్లగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఉన్న డ్రెస్సే వేస్తూ ఉన్నాను. సో చీకట్లో వీళ్ళు ఏమంటే వీటి బెలూన్స్లో గాలి ఊతా ఉన్నారు. ఇవి బాగున్నాయండి బెలూన్స్. హ్యాపీ బర్త్డే టు యూ అనేది చాలా లావుగా వస్తుంది చూడండి. అట్లా వచ్చేసి మిగిలిన బెలూన్స్ 30 పీసెస్ వస్తాయి. నేను ఇక్కడ యాష్ కలర్ ఊతే వైట్ కలర్ అవుతుంది, అది అండ్ రెడ్ కలర్ తెప్పించాను. సో ఇది నా ఫేస్ చాలా నీరసంగా ఉంది ఇవాళ పొద్దునుంచి, ఎందుకో అంత వీక్ అయిపోయినట్టు, స్టామినా ఏం లేనట్టుగా అనిపిస్తూ ఉంది. పొద్దంతా రెస్ట్ తీసుకుంటూనే ఉన్నా, పడుకునే ఉన్నా, నేను ఇప్పుడు కొంచెం బెటర్గా అనిపిస్తూ ఉండింది. సో కేక్ ఆల్రెడీ తీసుకొచ్చారు, హోమ్ మేడ్ కేక్ ఇది, ఇంట్లో చేపించాను నేను. మనకు ఆల్రెడీ 2-3 సార్లు చేశారు, తన దగ్గర చేపించాను అన్నమాట, రమ్య గారి దగ్గర. సో ఇక్కడ రెండో ఏమో బెలూన్స్ ఊదానండి, దారుణం కడుపులో నొప్పి వచ్చినట్టు అనిపించి నేను బెలూన్స్ ఊదలేదు. సంధ్య వాళ్ళు, సంధ్య రంగమని మొత్తం బెలూన్స్ ఊదారు. తర్వాత ఈరోజు మార్నింగ్ నేను వీడియో పెట్టానండి, మెటర్నిటీ కుర్తీస్ హాల్ అని చాలామంది అడిగారు. సో పెట్టానమాట. అందరు నా ఫోటోని చూసి మీకు 6 మంత్ 7 మంత్ అంటారు. నాకు ఫస్ట్ జరిగింది సీ సెక్షన్ అండి. సో నార్మల్గా నాకు పొట్టు ఉంటుంది, ఇప్పుడు నాది ఫస్ట్ ట్రైమాస్టర్. నేను అనౌన్స్ చేయలేదు కానీ చాలామంది అంటున్నారు, నేను అనౌన్స్ చేయలేదు కానీ ఉన్నదాన్ని అందరూ మీరు ప్రెగ్నెంట్ అక్క అని కాదని నా నోరు నుంచి నేను అనలేను. ఎస్ ఐఎమ్, కాకపోతే నేను అనౌన్స్ చేయలేదు. సెకండ్ మేకి నాకు స్కానింగ్ ఉంది, ఇది నా ఫస్ట్ ట్రైమాస్టర్. స్కానింగ్లో బేబీ హార్ట్ బీట్ ఉందా లేదా తెలుస్తుంది, అప్పుడు నేను మీ అందరితోటి అఫీషియల్గా షేర్ చేస్తాను. అంతేగాని ఉన్నదాన్ని కాదని ఇలాంటి విషయాన్ని అట్లా చెప్పకూడదు, అపశగనం. సో చెప్పలేదు అట్లా అని చెప్పి, హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వండి చెప్పకూడదు, మళ్ళీ అంటారు కదా మళ్ళీ స్టార్ట్ హార్ట్ బీట్ లేకపోతే ఏదైనా ఎట్లా ఉంటుందని. ఆ దేవుని దయవాళ్ళు ఏం కాదు, దేవుడిని మొక్తా ఉన్నాను. సో ఆ వీడియోలు చాలామంది కమెంట్ చేశారు, అందుకే నేను కమెంట్గా పింగ్ చేసి పెట్టాను. నార్మల్గా నాకు పొట్ట ఉంటుంది, మెటర్నిటీ డ్రెస్సెస్ కాబట్టి అట్లా ఇంకొంచెం పొట్ట ఇట్లా అనుకుంటూ చూపించాను. అది నార్మల్గానే నాకు అంతే పొట్ట ఉంటుంది, నాకే కాదు సీ సెక్షన్ అయిన వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ పొట్టు ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, మీ ఇంట్లో వైఫ్ ఉన్నా, మీ మమ్మీ ఉన్నా, మీ చెల్లి ఉన్నా, మీ ఇంట్లో ఎవరు ఆడలు ఉన్నా సీ సెక్షన్ అయిన పొట్ట చూడండి. ప్రెగ్నెన్సీ లేకపోయినా ప్రెగ్నెన్సీ ఉన్నంత ఉంటుంది, అది కామన్. ఓకే, సో తర్వాత ఏమంటే ఇక్కడ బెలూన్స్ ఊదడం అంతా అయిపోయింది. యాక్చువల్లీ యాష్ కలర్ బెలూన్స్ వైట్లో కనిపిస్తూ ఉన్నాయి మనకు మొత్తం అయిపోయినాక. ఇక్కడ రెడ్ బెలూన్స్ కూడా ఉన్నాయి, నో మమ్మ ఇట్రా. సో రెడ్ బెలూన్స్ కూడా ఉన్నాయి. సో రంగమని ఏంటంటే ఫోర్స్ కొడతా ఉన్నాడు, బర్త్డే బాయ్ని రెడీ చేయాలి కదా. సో మధ్యలో కరెంటు పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది, ఏంటో తెలియట్లేదు. కేక్ కట్ చేసినప్పుడైనా కరెంట్ ఉండాలి. మళ్ళీ తేజుకి ఎప్పుడు లేనిది, ఈరోజు బాగా నిద్ర వస్తుంది. నేను బజ్జుంటా, నేను బజ్జుంటా అంటుండ్రు. సో నేను కేక్ 4 రోజుల కింద ఆర్డర్ ఇచ్చాను. తేజుకి ఏంటంటే స్పైడర్ మ్యాన్ కేకే కావాలంట మన బర్త్డేకి.
మన బర్త్డేకి వాడికి స్పైడర్ మ్యాన్ కేక్ కావాలంట వాడే ఆర్డర్ ఇచ్చాడు. మమ్మీ నాకు స్పైడర్ మ్యాన్ కేక్ బర్త్డే కావాలి ఒక 6 7 మంత్స్ బ్యాక్ నుంచి. సో స్పైడర్ మ్యాన్ కేకే చేయిస్తున్నాం. సో కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి, చాలా బాగా చేయాలనుకున్నాను నేను. అట్లీస్ట్ ఒక 50 60 మెంబర్స్ని, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ అయితే ఊరోళ్ళని ఎక్కువ పిలవాలనుకోలే, కానీ ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి చేసుకుందాం అనుకున్నాం. కానీ ఏది జరగలే, టైం అట్లా వచ్చింది, సిచ్యువేషన్ బాగాలేదు. సో ఇంటి మందం మేము సంధ్య వాళ్ళు ఇద్దరమేనండి. పక్క వాళ్ళని కూడా శేఖర్ పిలుస్తా అంటే వద్దులే, ఎవరికి ఎట్లా ఉందో తెలీదు, మన వల్ల ఒకరికి రాదు, ఒకరి వల్ల మనకి రాదు అవసరం అని చెప్పేసి మళ్ళీ పిలవలేదన్నమాట. సో ఈ చీకట్లో మా కష్టాలు చూడండి. కిటికీకి నేను డోర్ కర్టెన్స్ వేయమన్నాను శేఖర్ని, ఎందుకంటే తేజు కూర్చున్నాక బ్యాక్గ్రౌండ్ బాగా కనిపించాలి కదా. సో కిటికీకి డోర్ కర్టెన్స్ వేయమన్నాను. ఈలోపు అన్నీ ఏమంటారు సెట్ చేస్తూ ఉన్నారు శేఖర్ రంగమన్న. సో ఇప్పుడు ఇంకా పైన ఇట్లా బెలూన్స్ పెడదామని ఆలోచిస్తూ ఉన్నారు. ఇదేంటంటే ఒక ఆలోచన పాడు లేకుండా ఎప్పటికప్పుడే కొన్ని వీడియోస్ కాదు, గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు వస్తాయండి. ఇంకా చాలా ఐటమ్స్ మన దగ్గర లేవు, కాకపోతే ఉన్న దాంతో చేయడం అంతే. సో తేజ్ గారు కొసేపు ఫోన్ చూసుకొని ఇట్లా వీళ్ళిద్దరు ఫోటో దిగుతారు, రంగమన్న తేజు. రంగమన్న వర్షంలో మొత్తం తడిచిండండి. సో రంగమన్న తేజు ఫోటో దిగుతూ ఉన్నారన్నమాట. నేనేమో వీడియో తీస్తూ ఉన్నాను వాళ్ళని. సో తేజ్ వాళ్ళ డాడీకి అందిస్తూ ఉన్నాడు. చూసారా సింపుల్గా ఇంట్లోనే మాకు మేమే ఒక చిన్న డెకరేషన్ లాగా చేసుకున్నాము. ఏది లేకపోవడానికి అంటే చిన్న చిన్న సంతోషాలు బాగుంటాయి. ఇది తేజు 4th బర్త్డే అంటే 2017 ఏప్రిల్ 27కి వాడు పుట్టాడు. ఇప్పుడు 2021 ఏప్రిల్ 27 అన్నమాట. సో 4th బర్త్డే, నెక్స్ట్ ఇయర్ 5th బర్త్డే అయినా గ్రాండ్గా చేయాలి. ఏదైనా అనుకోవద్దండి, అనుకుంటే ఈ మధ్య అనుకున్నది ఏమీ జరగట్లేదు. సో ఇది నేను మార్నింగ్ నుంచి ఎలాంటి హడావిడి లేకుండా బెడ్ మీద పండుకొని పడుకొని ఏంటో ఒంట్లో ఉన్న స్టామినా అంతా పోయినట్టుగా, చాతగా అన్నట్టుగా, వామిటింగ్ వచ్చి కాకుండా ఉన్నట్టుగా ఒకరిలాగా ఉండింది ఆ సిచ్యువేషన్. సో ఈ పోరగాళ్ళు చూసారా మా రంగమన్న సంధ్య ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు, కామెడీగా బెస్ట్ కపుల్స్ అండి. సో ఇది మన డెకరేషన్ రెడీ అయిపోయింది. తేజు బర్త్డే డెకరేషన్ రెడీ అవ్వగానే వాడు హ్యాట్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని వెళ్ళు నిల్చుంటా ఉన్నాడు. మమ్మీ నాది హ్యాపీ బర్త్డే, మమ్మీ నాది హ్యాపీ బర్త్డే అని అంటా ఉన్నాడన్నమాట. ఒక్క నిమిషం, మేము రెడీ అయ్యి కేక్ తీసుకొస్తాం నాన్న అని చెప్పాము. సో ఇదిగో కరెంట్ లేనప్పుడే శేఖర్ ఏమో లైటింగ్ పెట్టి చూపిస్తూ ఉన్నాడు మీకు. సో ఫైనల్గా కరెంట్ వచ్చినప్పుడు వ్యూ ఇట్లా ఉంది, చాలా బాగా అనిపించింది, ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. బయట వాళ్ళని డెకరేషన్ చేయించడానికి పిలిచినా ఇంత సాటిస్ఫాక్షన్ ఉండకపోయింది, మన చేతితో మనం చేసాం కదా. సో అందుకనమాట ఇది తేజు బర్త్డే డ్రెస్. ఇది వైట్ అండ్ రెడ్ రెండు కాంబినేషన్లో 2 కుర్తాస్ వచ్చాయి. ప్యూర్ కాటన్ ఖద్దర్ క్లాత్, ఏదో క్లాత్ అంటారు చూడండి, గంజి వేస్తాం అట్లాంటి క్లాత్ ఉన్న కుర్తా, చాలా మెత్తగా ప్యూర్ కాటన్ లాగా మంచిగా ఉంది. నేను కుర్తాస్ తెప్పించాను. ప్యాంట్స్ ఆల్రెడీ ఎప్పుడో 6 7 మంత్స్ బ్యాక్ తీసుకున్నాము. శేఖర్కి వద్దనగా 5 to 6 ఇయర్స్ పిల్లలు తీసుకున్నాడండి, మొత్తం వాడికి జారిపోతూ ఉంది ప్యాంట్. వాడు అసలు ఆ ప్యాంట్ చూస్తే మమ్మీ ఇది వద్దు, ఇది లూజ్ ఉంది, ఇది జారిపోతుందంటే ఎట్నో అట్లా ప్యాంట్ వేసేసి సెట్ చేస్తూ ఉన్నా అనమాట. ఇక మేమందరం రెడీ అయిపోవాలి. తేజు ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయినట్టే. ఈ పాయింట్ ఏంటంటే మొత్తం జారుతూ ఉంటే బెల్ట్ తేజుకి పెట్టుకోవడం నచ్చట్లేదు. సో కింద ఫోల్డ్ చేసి ముల్దానానికి ప్యాంట్ని సెట్ చేస్తాను. జస్ట్ కాసేపు బర్త్డే అయిపోయాక తీసేస్తాను. నాకు ఈ డ్రెస్ అయితే బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను 28 సైజ్ బుక్ చేయాలి, 28 సైజ్ బుక్ చేయాల్సింది, 27 బుక్ చేశాను. కొంచెం వాడికి తర్వాత సింక్ అయిపోతే సెట్ అవ్వదేమో అనిపిస్తూ ఉండింది. అంతే, తేజు బర్త్డే బాయ్ రెడీ అయిపోయాడు. కొంచెం దూసేసి కొంచెం పౌడర్ వేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇది తేజు బర్త్డే కేక్ రమ్య గారికి ఆర్డర్ ఇచ్చాను నేను. సో తను ఆల్రెడీ మనకు 2 సార్లు కేక్ చేసింది. సో మీరు ఎవరైనా ఈ పాండమిక్ టైంలో బేకరీకి వెళ్ళి తీసుకోవడం కంటే హోమ్ మేడ్ చేపిస్తే బాగుంటుందంటే రమ్య గారికి చేయొచ్చండి. లింగంపల్లి లోకల్లో అయితే తను ఆర్డర్ ఇస్తే మనకి హోమ్ డెలివరీ కూడా చేస్తారు. చార్జ్ హోమ్ డెలివరీ మనకి ఎక్కువ పడుతుంది, లేకపోతే మనమే వెళ్ళి తీసుకోవాలి. తన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలా 2 టైమ్స్ మనకి తను కేక్ స్పాన్సర్ చేశారు. ఈసారి కేక్ నేనే తెప్పించాను, కాకపోతే తను డీటెయిల్స్ ఇస్తాను, ఎందుకంటే తను చాలా బాగా చేస్తుంది. దట్ టు హోమ్ మేడ్ కేక్ ఇప్పుడు చాలామందికి అవసరం ఉంటుంది, ఎందుకంటే బర్త్డేస్కి ఇప్పుడు బయట నుంచి కేక్ తెచ్చుకోలేరు కదా. సో ఇది మా తేజ్ బంగారం కేక్. ఇది మేము సెలెక్ట్ చేసిన కేక్ అట్లే వచ్చింది, కాకపోతే తను బయటికి వెళ్ళి టాయ్ తేయలేకపోయేసరికి రంగమన్న తీసుకున్న గిఫ్ట్లో ఉన్న టాయ్ అక్కడ సెట్ చేశాము. సో ఇక్కడ శేఖర్ వాటి పైన అంతా క్యాండిల్స్ సెట్ చేస్తూ ఉన్నాడు. క్యాండిల్స్ మేమే వెళ్ళి తెచ్చామన్నమాట. సో ఇది మన తేజ్ బంగారం బర్త్డే. యాక్చువల్లీ వాయిస్ అట్లనే పెడతా అనుకున్నా కానీ మళ్ళీ మీకు బోర్ కొడుతుందేమో అని చెప్పేసి వాయిస్ ఇచ్చేసాను. ఒకవేళ వాడి బర్త్డే మంచి జరిగితే ఒక 4 5 కిలోలు పెద్ద కేక్ చేపించి
మంచిగా వాడికి శేఖర్కి రెండు సేమ్ డ్రెస్సులు కుట్టించి మస్తు ఆశలు ఉండేనండి. ఏంటో అనుకునే ఏమీ జరగట్లేదు, కానీ వి ఆర్ హ్యాపీ, చాలా హ్యాపీ. మా బంగారు కొండ బడి ఇట్లాంటి టైంలో ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నాము. సో డబ్బా పైన కేక్ పెట్టామండి. సో ఫైనల్గా ఇది కొన్ని ఫొటోస్ అనేవి దిగడం జరిగింది. మా సంధ్య ఫొటోస్ తీసింది. ఆ తర్వాత వాడు బర్త్డే కేక్ పైన క్యాండిల్స్ వస్తూ ఉంటే హ్యాపీ బర్త్డే టు యూ తేజ్ బంగారం. సో నెక్స్ట్ ఇయర్ తేజ్ బంగారం బర్త్డే వరకు వాడి చెల్లె ఉంటుంది, 4 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఉంటుందండి అప్పటివరకు దానికి. సో హ్యాపీ బర్త్డే చెప్పేసి తర్వాత వాడితో క్యాండిల్స్ అని తిప్పించి తేజ్ అప్పటికే నాయి క్యాండిల్స్ నాది బర్త్డే కేక్, ఆ కేక్ కూడా మేము ఎవరం తినద్దంట. సో పిల్లలకి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, సో అట్లా అనమాట. సో కేక్ కట్ చేయించాము. టేస్ట్ వైజ్గా ఓకే, నాకు చాక్లెట్ కేక్ ఇష్టం, శేఖర్కి ఏమో వెనీలా బటర్ స్కాచ్ ఇష్టం. ఎవ్రీ టైం చాక్లెట్ ఎందుకని చెప్పేసి ఈసారి వెనీలా తెప్పించాం. బట్ నాకు వెనీలా సో 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 ఎక్కువ నచ్చదు. ఆబ్వియస్లీ కేక్ కూడా నాకు టేస్టీ అనిపించలేదు, ఎందుకంటే నాకు వెనీలా నచ్చదు. కానీ రంగమ్మకి శేఖర్కి బాగా నచ్చింది, వాళ్ళు తిన్నారన్నమాట. సో ఇక్కడ ఇంకొక ఫోటో దిగడం జరిగింది. తేజుకి రంగమ్మ శేఖర్ ఇద్దరుగా గిఫ్టులు తీసుకొచ్చారు, కానీ ముందే చూపిస్తే వాడు ఓపెన్ చేసి చేయమంటాడని బండిలోనే పెట్టారన్నమాట. సో ముందు కేక్ కట్ చేపించి వాడి కేక్ పెట్టాము. యాక్చువల్ తేజు కేకు ఇష్టంగా తినడు, కానీ వాడికి స్పైడర్ మ్యాన్ కేక్ కదా, వాడి బర్త్డే కదా, సో పెడితే కొంతవరకు తినడు, నార్మల్గా తినడు. ఓన్లీ దానిపైన ఉన్న క్రీమ్ ఏదైతే ఉందో అదే తింటా ఉంటాడనమాట. ఇక్కడ అనుకోకుండా మా అందరి డ్రెస్సెస్ వైట్ బ్లూ కాంబినేషన్ అయిపోయింది కదా. నేను యాక్చువల్లీ ఫస్ట్ పింక్ డ్రెస్ వేసుకున్నాను, కానీ తర్వాత ఇది బాగుంది అనిపించింది. సో ఇక్కడ తేజ్ గారు మా ఇద్దరికి కూడా కేక్ పెట్టాడండి. పిల్లలు అనుకుంటాం కానీ చూస్తుండగానే వాళ్ళు అప్పుడే చిన్నగా ఉన్నాడు అనిపిస్తారు, కానీ చాలా మెచ్యూర్ అయిపోతాడు. మా తేజ్ బంగారం ఈ ఒక్క 2 మంత్స్ నుంచి అయితే ఇంకా ఎక్కువ మెచ్యూర్ అయిపోయాడు. మమ్మీని విసిగించట్లేదు, చాలా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అసలు అది హ్యాపీ ఫీలింగ్. తర్వాత రంగమన్న వాళ్ళు కేక్ దగ్గరికి వచ్చేసి వాడికి ముద్దు పెట్టి ఒక ఫోటో దిగిరు, తర్వాత వాడికి కేక్ పెడతా ఉన్నారన్నమాట. తేజు ఏంటంటే సందే తేజుతో చిన్నపిల్లలాగా ఆడుతుంది కదా, బాగా లైక్ చేస్తాడనమాట. మా సందేకు చిన్నపిల్ల అంటే చాలా ఎక్కువ ఇష్టం, చిన్నపిల్లలాగానే ఆడుతుంది. సో తర్వాత ఇక్కడ ఇంకొక ఫోటో దిగాం. మధ్యలో శేఖర్కి అంటే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మళ్ళీ పోయి ఫోటోలు దిగాము. తర్వాత బర్త్డే, ఇది రంగమన్న ఇచ్చిన గిఫ్ట్, స్పైడర్ మ్యాన్ బొమ్మలు. వాడు చాలా హ్యాపీ అండి. వాడికి ఏంటో మగపిల్ల ఆడపిల్లలకి టెడ్డీ బేర్సు బోల సెట్టి ఇష్టం ఉంటాయి, కానీ మగపిల్లలకి ఏంటో కానీ అన్ని స్పైడర్ మ్యాను సూపర్ మ్యాను మాషన్ బియరు ఇవే నచ్చుతాయి. సో ఈ శేఖర్ ఇచ్చిన గిఫ్ట్ చూసారా. తర్వాత మా రంగమన్న వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్గా రంగమన్న ఇచ్చి అన్బాక్సింగ్ చేశారనమాట. సో వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే అంత హ్యాపీగా ఫీల్ అయిపోయిండు. సో వాడికి కేక్ పెట్టుకుంటూ ఫోటో దిగేసి ఆ తర్వాత మా రంగమన్న తేజు అంటాడు రంగమన్న వీడికి అన్ని నాయ సుండి బుద్ధులు ఉన్నాయి అంటూ ఉంటాడు, జోకులు వేస్తూ ఉంటాడు. సో ఆ తర్వాత రంగమన్న గిఫ్ట్, యాక్చువల్ రంగమన్న ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చాను, నేను యాడ్ చేయడం అట్లా యాడ్ చేశాను అనమాట. సో ఇది చిన్న చిన్న స్పైడర్ మ్యాన్, వాడు ఏంటి ఆ గిఫ్ట్, ఓ గిఫ్ట్ నాకు గిఫ్ట్, పిల్లలకి ఉంటుంది కదా ఎన్ని ఉన్నా ఓ క్రేజ్ అంటూ ఉంటుంది పిల్లలకి బొమ్మలు అంటే. సో ఇది మధ్యలో తీసి కేక్ పైన పెట్టుంటుంది. యాక్చువల్లీ 5 డిఫరెంట్ అవతార్లో కలర్స్లో ఉన్న స్పైడర్ మ్యాన్స్. తేజు సూపర్ హ్యాపీ అండి, అంతసేపు నిద్ర వస్తుంది అన్నాడా, కేక్ కటింగ్ అయిపోవని మంచిగా ఆడుకుంటూ కూర్చున్నాడండి. ఓ గదే 4 ముద్దలు మేము పెట్టిన కేక్ తిన్నాడేమో, ఆ తర్వాత ఆడుకుంటా చేరిండు. సో పిల్లల పని ఇట్లా ఉంటుంది, లేకపోతే ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వకుండా కేక్ కటింగ్ లేకపోయినా వాడు ఇప్పటికే నిద్రపోయేవాడన్నమాట. సో ఇక్కడ శేఖర్ ఆట ఆడిపి చూపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రమ్య వీడియో కాల్ చేసింది, మరుపు తక్క వాళ్ళు మన ట్రైనర్లు అందరు వీడియో కాల్ చేసి వాడికి విష్ చేశారన్నమాట. సో అందరు చాలా మిస్ అయ్యారండి, ఎందుకంటే అందరం గ్యాదరింగ్ లాగా పెట్టుకుందాం అని ఉండే కదా. సో అందరు బాగా ఎక్కువ మిస్ అయిపోయారు. తేజ్ వాడు ఎంచక్క ఈ టాయ్స్ తోటి ఆడుకున్నాడు. ఇట్లాంటిది ఇంతకుముందుగా తేజ్కి ఒకటి ఉండే టాయ్, అది అనుకోకుండా ఎప్పుడో విరిగిందండి, రిక్షా ఆటో వాళ్ళలాగా ఉంటుండే. సో వాడు చూసారా, వాడికి ఎవరు ముట్టద్దు, వాడి టాయ్స్ వాడే ముట్టాలి. సో ఆ తర్వాత ఏముందండి, కేక్ని మేము కట్ చేసుకొని తింటా ఉన్నాం. ఆ తర్వాత కొన్ని వడియాలు గోలిచ్చి మమ్మీ వాళ్ళు పంపించిన చల్లమిరపకాయలు ఉన్నాయి కదా, అవి గోలిచ్చి కొంచెం కేక్ తిన్నాము, కొంచెం అది బాగానే తిన్నాము. తర్వాత గొంతు పట్టుకుంది, కేక్ అయినా తినాలి అనిపించలే ఎక్కువ, తర్వాత తినలేదు, తిన్నగాడికి తినేసి. హలో ఫ్రెండ్స్, సో ఇది తేజ్ గారి బర్త్డే. నేను నైట్ అయిపోతే ఇప్పుడు నేను మెటర్నిటీ వేర్స్ కుర్తి పైన ఒక వీడియో తీశాను. సో మేబీ ఆ మెటర్నిటీ వేర్ కుర్తి వీడియోనే ఫస్ట్ వస్తుంది. ఇవన్నీ సర్దుకోవాలి, తీసి అక్కడ పెడతా ఉన్నా. సో అది ఇలాంటి వీడియోస్ అయితే తొందరగా చేయ, బ్లాగ్ అంటే కొంచెం కష్టం అన్నమాట. తేజ్ అండ్ బర్త్డే
డ్రెస్సెస్ ఊరికే మార్చుకోవడం వల్ల నా స్టిక్కర్ అనేది పోయింది. యాక్చువల్లీ ఇంతసేపు నేను స్టిక్కర్ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది రేపు దీనికో మనకి జిప్ ఉంది. చాలామంది అడిగారండి మెటర్నిటీ వేర్ కుర్తీస్ తెప్పించారండి. మీషో వాష్ చేసేటప్పుడు రాసి పెట్టుకుంటా ఉంటాను అనమాట, ఈ విధంగా ప్రైజెస్ అన్ని కోడ్స్ అని రాసి పెడతా ఉంటాను. సో ఈజీగా మీకు చెప్పడానికి నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి తేజ్ గారి బర్త్డే నిన్న నైట్ అయిపోయింది చూపిస్తాను మీకు బ్యాక్గ్రౌండ్లో వాడి బర్త్డే బెల్స్ చూసిరా ఇంకా ఉన్నాయి. శేఖరేమో బయట తేజ్ మగడానికి తినబెడతా ఉన్నా. టైం ఇప్పుడు 9:30-10కి మధ్యలో అవుతూ ఉండింది. సంధ్య వాళ్ళు పొద్దున్న వెళ్ళిపోయారు. సంధ్య వస్తే నాకు చాలా ఎక్కువ హెల్ప్ అవుతుందండి. దాన్ ఇది అప్ టు నౌ సిచ్యువేషన్. తేజ్ బర్త్డే ఎన్ని కలలుగా ఉన్నామో అన్నీ నీళ్ళలో కలిసిపోయా పన్నీర్ ఏదో సప్తి అంటారు చూడండి, అట్లా అయిపోయింది అనమాట. ఏదో సింపుల్గా చేసాం కానీ మళ్ళీ చూడు చూడు అంటూ వాడి బర్త్డే రోజు వచ్చేసి ఫుల్గా రెయిన్ పడింది. నిన్న శేఖర్ వర్షంలోనే పోయి కేక్ తీర్చారు. కేక్ చేసింది ఎవరంటే 450 రూపీస్ నేను తనకి పే చేశాను. ఇదేమంటే వెనీలా కేక్ అన్నమాట, బాగుంది కానీ నాకు వెనీలా ఫ్లేవర్ అంతగా నచ్చదు. సో శేఖర్ అని చెప్పేసి అది తెప్పించడం జరిగింది. సగం ఇంట్లో ఇంకా ఉండింది. సో మీరు లాక్డౌన్ కాబట్టి కొనుక్కోవాలనుకుంటే రమ్య గారి దగ్గర కొనుక్కోవచ్చు. తను ఆల్రెడీ 2 సార్లు మనకి స్పాన్సర్ చేశారు, మా అక్కలు కూతురప్పుడు, ఇంకోసారి మన ఛానల్ యానివర్సరీకి ఒకసారి స్పాన్సర్ చేశారు. ఈసారి నేనే ఎందుకు రిస్క్ ఎందుకని చెప్పేసి అక్కడ బయట నుంచి తెప్పించడం కంటే తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పించుకుంటే బెటర్. తనకి 3 డేస్ బ్యాక్ ఆర్డర్ ఇచ్చాను, బాగానే వేసాడు రమ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, కేక్ చాలా బాగుంది. సో మీరు ఒకవేళ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే, ఇది కొలాబరేషన్ కాదు, తను ఫ్రీగా చేయలేదు, మరీ మరీ చెప్తా ఉన్నాను. డీటెయిల్స్ నేను డిజిటల్ ఇస్తాను, మీకు నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోండి. పాండమిక్ సిచ్యువేషన్ కదా, ఎవరు బయట నుంచి తెచ్చుకోవట్లేదు కదా. సో వాళ్ళు సేఫ్టీగా ఉన్నారు. ఎందుకంటే తనకి నేను స్పైడర్ మ్యాన్ కేక్ కావాలన్నానంటే మేడం మీరే స్పైడర్ మ్యాన్ తేవాలి, మేమైతే బయటికి వెళ్ళట్లేదు, బయటికి వెళ్ళడం కుదరదు, మీకు కేక్ కావాలంటే మొత్తం చేసి పెడతాం, స్పైడర్ మ్యాన్ మాత్రం పైనుంచి మీరే పెట్టుకోండి అన్నారు. సో స్పైడర్ మ్యాన్ ఏంటంటే వాడికి తేజుగాడికి గిఫ్ట్ లాగా రంగమన్న తీసుకున్నాడు. దానిలో స్పైడర్ తేజుకి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అండి. అమ్మాయిలకు టెడ్డీస్ ఉంటాయి కానీ అబ్బాయిలకి స్పైడర్ మ్యాన్లు, రిమోట్ కార్లు, బండ్లు గివేన్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో రంగమన్న 5 సెట్స్ స్పైడర్ మ్యాన్ డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్లో తీసుకున్నాడు. దాంట్లో ఒకటి తీసి కేక్ పైన పెట్టాను. తను రమ్య గారు వచ్చేసి ఒకటి ప్రింట్ పెట్టారు కానీ తేజుకి సాటిస్ఫాక్షన్ ఉండదు. వాడు బర్త్డే అంటేనే స్పైడర్ మ్యాన్ కేక్ అని ఆల్రెడీ ఒక 6 మంత్స్ నుంచి ఫిక్స్ అయిపోయిండు. ఈ పెప్పా పిగ్గులు వాటిలో వీటిలో చూస్తూ ఉంటాడు కదా. సో వాడికి అట్లా స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం. సో స్పైడర్ మ్యాన్ కేకే కావాలని చెప్పేసి అనేసరికి అట్లే ఆర్డర్ ఇచ్చాము. కానీ పర్లేదు, వెనిలా నాకు డార్క్ ఫారెస్ట్ చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం. శేఖర్కి వెనిలా బటర్ స్కాచ్ అంటే ఇష్టం. తేజుకి ఏదైనా కానీ క్రీమ్ అంటే ఇష్టం. వాడు స్పెషల్గా కేక్ అయితే తినడు కానీ కేక్ తిన్నాక క్రీమ్ తిన్నాక క్రీమ్ కొంచెం స్వీట్గా అనిపించింది నాకు. సో కొంచెం గొంతు గులగుల పెట్టాడు అనిపించింది. ఆ సందే మధ్యలో డ్రాప్ అయిపోయాము, ఫ్రిడ్జ్లో అట్లే సగం కేక్ ఉండింది. ఇంకా తేజ్ గారి బర్త్డేకి అత్తమ్మ వాళ్ళు రమ్య వాళ్ళు ఉంటే బాగుండేది కదా, మంచిగా అనిపించేది నాకు కూడా. ఇంకా రేపు అయితే నిన్న తేజ్ గారి బర్త్డే 27, ఈరోజు 28. ఈ వీడియో నేను అప్ టు ఈవినింగ్ వరకు ఎడిట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. నిన్నటి నుంచి నాకు కొంచెం హెల్త్ అస్సలు బాగాలేనట్టుగా ఊరికే బెడ్ పైన నడే అంతా నేను బెడ్ పైన పడుకుని ఉన్నాను. ఈవినింగ్ సంధ్య వాళ్ళు వచ్చాకని పాపం చీకట్లోనే వాళ్ళే అంత ఇస్తున్నారు, నాకు బెల్లును ఊదిన కడుపు నొప్పి వచ్చినట్టుగా అనిపించింది అనమాట. సో ఇంకొక 4 డేస్ అయితే నేను హాస్పిటల్కి వెళ్ళేది ఉండింది. తర్వాత ఏమంటే రేపు మా అక్షయ్ బర్త్డే, తేజుది 10,000 ఉంది కదా, అది అమెజాన్లో నేను బై చేశాను. దాని లింక్ చాలామంది అడుగుతున్నాను, నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో సేమ్ 10,000 మా అక్షయ్కి యాజ్ ఎ గిఫ్ట్గా పంపిస్తూ ఉన్నాను. నిన్ననే బుక్ చేశాను, చెప్పాను, ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడండి. సో కోవిడ్ కదా ఇప్పుడు పిల్లలు, మా అక్షయ్కి ఫ్రెండ్స్ చాలామంది అండి, ఆడుకోవడం చాలా ఇష్టం తనకి. పిల్లలు అంటే ఆడుకోవడం ఇష్టం ఉంటుంది. తేజుకి ఏంటంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల వాడు ఎక్కువ భావాలతో అంటారు. సో మా పిల్లలకి ఆడుకోవడం చాలా ఇష్టం, చూడడానికి ఒకటేసారి ఇంట్లో జైల్లో వేసినట్టు ఉంటుంది కదా. సో క్యారమ్ అది ఆడుతున్నారు, కానీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, అట్లా ఒక హౌస్ అయితే వాళ్ళే ఆడుకుంటారు. శేఖర్ నేను ఆలోచించి నిన్న బుక్ చేసామన్నమాట. సో నా గిఫ్ట్గా మా ఇద్దరు గిఫ్ట్గా మా అక్షయ్కి 10,000 పోతుంది. మంచిగా ఇద్దరు ఆడుకుంటారండి, వాళ్ళకి ఇంకా బంగ్లా పైన ఖాళీగా ఉంది కదా. సో సూపర్గా ఆడుకుంటారు. అత్తమ్మ లేకపోయింది, రమ్య వాళ్ళు రాలేదు. సో మంచిగా అనిపించలేదు. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో మా ఏరియాలో కోవిడ్ ఎక్కువనే ఉంది, రాకపోవడమే బెటర్ అనిపించింది. అందుకే నేను కూడా ఎవరిని ఇన్వైట్ చేయలేదు. మళ్ళీ ఎల్లుండి అక్షయ్ బర్త్డే, రమ్య వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి పోవడం ఇదిగో తలకాయ నొప్పి కదా. సో నేను బర్త్డేకి పోవాలన్నా నేను ఇప్పుడు జర్నీ చేయకూడదు. సో మేము పోవట్లేదు, రమ్య వాళ్ళు రమ్మన్నారు కానీ నాకు పోవడం కుదరది. ఊబర్లో అయినా కానీ శేఖర్ తీసుకెళ్ళడానికి భయపడతా ఉన్నాడు అనమాట, సిచ్యువేషన్ బాగాలేదు. మరి ఇట్లాంటి టైంలో వచ్చింది అనుకోండి తలకాయ నొప్పి, ఇంత ముందంటే నార్మల్ కదా. సో ఇప్పుడు తలకాయ నొప్పి అని చెప్పేసి చాలా ఎక్కువ భయపడతా ఉన్నాను. మీరు అందరు సేఫ్గా ఉండండి.
అనుకోండి. దాన్ ఇది సింపుల్ గా తేజు బర్త్డే సెలబ్రేషన్ ఎట్లా అనిపించింది. సో ఇది తేజు బర్త్డే కంటే ఎక్కువ స్పైడర్ మ్యాన్ బర్త్డే చేశాడు అనిపించింది. వాడికి గిఫ్ట్ స్పైడర్ మ్యాన్, వాడి కేక్ స్పైడర్ మ్యాన్, ఇంకా అయ్యా స్పైడర్ మ్యాన్ డ్రెస్ అనలేదు, అది ఇంకా వాడికి తెలియదు అందుకే అనట్లేదు. ఏంటో మరి మీ ఇంట్లో మగపిల్లలు ఉన్నారా, వీళ్ళకి ఏమనంటే స్పైడర్ మ్యాన్ వస్తూ ఉంటుంది. శేఖర్ తెచ్చిందేమో ఇక్కడ టాయ్ షాప్ ఉంటుంది. యాక్చువల్లీ స్పైడర్ మ్యాన్ కోసం శేఖర్ 25th 26th 2 డేస్ తిరిగాడండి, ఎక్కడ దొరకలేదు. పెద్దవి ఉన్నాయి, పెద్దది ఆల్రెడీ వాడికి ఉంది, కేక్ పైన పెద్దది మరీ ఎటో అనిపిస్తుంది, ఇంతే సైజులో కావాలని నేను చెప్పాను అన్నమాట. అంత తిరిగి సంఖలో పిల్లిని పెట్టుకుని ఊరంతా తిరుగుతారు చూడండి, అట్లా అంత తిరిగాడు. కానీ ఇక్కడ షాప్లో దొరికిందంట. సో రంగమ్మ ఎట్లా గిఫ్ట్ తీసుకుంటా అన్నాడు. సో నేను ఈ స్పైడర్ మ్యాన్ తీసుకుంటానులే మామ తీసుకో అన్నాడు శేఖర్. శేఖర్ ఏమో తేజుకి అది బండి తెచ్చాడు, అది 500 అట. మనకి బయట 350-400కి రావాలి, షాప్ వాళ్ళు కొంచెం రేట్లు బాగానే ఎక్కువ చెప్తారనమాట. సో కానీ వాడి బర్త్డే కంటే ఎక్కువ అని చెప్పి తీసుకున్నాడు. వాళ్ళు ఫుల్లీ హ్యాపీ, మంచిగా ఆడుకుంటా ఉన్నాడు. దాని ఇది సింపుల్గా తేజు బర్త్డే వ్లాగ్. మీకు నచ్చిందని వస్తే లైక్ చేయండి. ఓకేనా, నేను కలుస్తాను మరొక వ్లాగ్లో. బై బై.